సౌదీ అరేబియా గురించి మీకు తెలియని నిజాలు, ఎగరలేని కకాపో పక్షి, నురుల్ హాసన్ గ్రేట్ ఆర్టిస్ట్, వాంకై అనే చైనా అబ్బాయి కార్డ్స్ ఉపయోగించి ఎటువంటి ఆబ్జెక్ట్ నైనా కట్ చేయగలడు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందామా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరిచ్చే లైక్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా పనిచేస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. సౌదీ అరేబియాలో మరణశిక్ష విధించడం అనేది చాలా కామన్ గా జరుగుతూ ఉంటుంది. అందులో ఎక్కువగా ఇచ్చే మరణశిక్ష ఏమంటే గొంతును కోసి చంపడం. సౌదీ అరేబియాలో పబ్లిక్ ప్లేస్లలో, స్కూళ్లలో, పనిచేసే ప్లేస్లలో సిగరెట్ తాగకూడదు. సిగరెట్ తాగడానికి పర్మిషన్ ఉన్న చోటులోనే సిగరెట్ తాగాలి. ఇక్కడ చట్టాలు న్యాయాలు అంటూ ఏమీ పుస్తకం ఉండదు. వాళ్ళ దగ్గర ఉన్న హోలీ ఖురాన్ లో చట్టాలను ఆచరిస్తారు. ఇక్కడ అమ్మాయిలు సొంతంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేరు. భర్త అనుమతి ఉంటేనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చెయ్యాలి. ఇక్కడ ఒక అమ్మాయి అబ్బాయి ఒంటరిగా కలవకూడదు. ఒక అమ్మాయి ఒంటరిగా రోడ్ల మీద తిరగకూడదు. అమ్మాయి బయటకు రావాలంటే ఎవరితోడైనా తప్పనిసరిగా ఉండాలి. ఇది ఒకప్పుడు ఉన్న కట్టుబాట్లు. కానీ ఇప్పుడు ప్రిన్స్ మహమ్మద్ అమ్మాయిలకు అనుకూలంగా చట్టాలను మార్చుతున్నారు. కకాపో అనే ఈ పక్షిని ఓల్డ్ బ్యాట్ అని కూడా పిలుస్తారు. ఇది న్యూజిలాండ్ దట్టమైన అడవులలో నివసిస్తుంది. దీని ముఖం గుడ్లగూవలాగా కనిపిస్తుంది. కానీ దీని రంగు రామచిలుకల ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది చిలుక జాతుల్లోనే అతి పెద్దది. ఇది ఎగరలేదు, భూమి మీద గెంతుతూ పరిగెత్తుతుంది. ఈ కారణంగా ఈ పక్షులు ఇతర జంతువులకు ఆహారంగా మారుతున్నాయి. ఈ పక్షి ఎగరలేకపోవడం వల్ల ఇవి భూమి మీద న్యూజిలాండ్లో 211 మాత్రమే ఉన్నాయి. అందుకే న్యూజిలాండ్ ప్రభుత్వం ఈ పక్షి సంరక్షణ బాధ్యతను తీసుకుంది. న్యూజిలాండ్ ప్రజలు కూడా ఈ పక్షికి ఏమైనా గాయమైనప్పుడు దానికి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. మీరు కనుక ఈ పక్షిని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతని పేరు నురుల్ హాసన్. మన ఇండియాలోని పశ్చిమ బెంగాల్కు చెందిన ఒక గొప్ప ఆర్టిస్ట్. ఒక అమెరికన్ ఆర్టిస్ట్ ఒకే చేతితో ఒకేసారి రొనాల్డో మరియు మెర్సీ 2 డ్రాయింగ్స్ గీసి తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియో నురుల్ హాసన్ చూసి చాలా ఎగ్జైట్ అయ్యి ఒక కామెంట్ చేశాడు. నేను ఒక భారతీయుణ్ణి, మీకు చాలా పెద్ద ఫ్యాన్ని, నేను కూడా మీలాగా డ్రాయింగ్ వేయగలనని కామెంట్ చేశాడు. ఆ కామెంట్ కింద యూ బ్లడీ ఇండియన్స్, ఈ డ్రాయింగ్ వేయడం నీ వల్ల కాదు అని వేరే అతను రీకామెంట్ వేశాడు. బ్లడీ ఇండియన్ అనేది మనోడికి చాలా బాధ వేసింది. దాని వల్ల మనోడు ఒకేసారి ఒకే చేతితో 4 డిఫరెంట్ డ్రాయింగ్స్ ని గీసి తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోని సోనూ సూద్ సార్ కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓవర్ నైట్ లో నురుల్ హాసన్ టాలెంట్ ఏంటో ప్రపంచమంతా గుర్తించింది. తర్వాత నురుల్ హాసన్ ఒకే చేతితో ఒకేసారి 5 డ్రాయింగులు గీసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియన్స్. ఈ అబ్బాయి పేరు వాంకై. ఇతని వయస్సు 11 సంవత్సరాలు. ఈ చైనా అబ్బాయి 5వ సంవత్సరం నుండే కార్డ్స్ ను విసరడం ప్రాక్టీస్ చేస్తున్నాడని తన ఫాదర్ చెప్తున్నారు. మరి ఆ కార్డ్స్ తో ఏం చేస్తాడంటే కార్డ్స్ ను విసిరి ఎంతటి గట్టి ఆబ్జెక్ట్ నైనా కట్ చేయగలడు. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ అబ్బాయి కార్డ్స్ ని విసిరి వుడెన్ ప్లాంక్ ని కట్ చేయగలడు, బాటిల్స్ ని కట్ చేయగలడు, వెజిటేబుల్స్ ని కట్ చేయగలడు, చెట్ల కొమ్మలను కూడా నరకగలడు. ఇక్కడ చూడండి, కార్డ్స్ ఎలా పట్టుకొని విసిరాలో కూడా ఈ అబ్బాయి చూపిస్తున్నాడు. క్యాండిల్ ని ఆర్పగలడు, బాటిల్ మూతను కూడా ఓపెన్ చేయగలడు. కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఈ అబ్బాయి కున్ఫులో ఒక కొత్త చాప్టర్ రాసేస్తాడని. ఈ సైనికుడికి దండం పెట్టాలి. పాపకు ఎలాంటి హాని చేయకుండా సహనంతో ఉన్నాడు. పాప ఆక్రోషం ఆగ్రహం సైనికుడి మీద కాదు, ఆ సైనికుడి దేశం పైన. 2014 చైనాలోని ఒక రెస్టారెంట్ లో ఒక వ్యక్తి కోబ్రా సూప్ ను తయారు చేస్తున్నాడు. ముందుగా తను ఒక కోబ్రాను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేశాడు. దాని తలభాగాన్ని తీసి ఒక ప్లేట్ లో పెట్టాడు. సూప్ తయారు చేసిన తర్వాత ప్లేట్ లో ఉన్న తలభాగాన్ని తీసి డస్ట్ బిన్ లో వేసే ప్రయత్నంలో కోబ్రా తల తనను కాటు వేసింది. కాటు వేసిన 6 గంటలలోపే ఆ వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన పాము కాటు వేస్తుందా అనే డౌట్ వస్తుంది కదా ఫ్రెండ్స్. పాము చనిపోయిన తర్వాత కూడా 90 నిమిషాల వరకు ఎవరినైనా కాటు వేయగలదు. బాబా ఆమ్డే మహారాష్ట్రకు చెందిన ఒక సామాజిక కార్యకర్త. ఒకసారి అడవిలో జంతువులను వేటాడి తీసుకెళ్లడం ప్రకాష్ బాబా తన భార్య చూశారట. ఎలాగైనా అడవి జంతువులను కాపాడాలని నిర్ణయించుకున్నారు. అందుకే మహారాష్ట్రలోని హెమల్కోస్ గ్రామంలో 50 ఎకరాల ప్లేస్ లో వైల్డ్ అనిమల్ సెంటర్ ప్రకాశం బాబా ఆమ్డే స్థాపించారు. గత 45 ఏళ్లుగా రకరకాల జంతువులను పోషిస్తున్నారు. తల్లిదండ్రులు లేని వారికి అనాథ ఆశ్రమంలో ఎలాగో అడవి జంతువులు తప్పిపోయినవి తల్లిదండ్రులు లేని వాటికి అండగా ఉంటూ వాటిని ప్రేమగా చూసుకుంటారు. చిరుతలు, ఎలుగుబంట్లు, పాములు, జింకలు, మొసళ్ళు, హైనాస్, సింహాలు, అడవి పిల్లులు ఉంటాయి. అంతేకాకుండా ట్రైబల్ గోండు ప్రజలకి ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఉంది.
అందులో 40 బెడ్లు ఉంటాయి. ఫారెస్ట్ ఏరియా ప్రజలకి చక్కని ట్రీట్మెంట్ ఇస్తారు. రోజుకి 100ల సంఖ్యలో పేషెంట్లు వస్తూ ఉంటారు. సంవత్సరానికి 45,000 పైన ట్రైబల్ పీపుల్ కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 1, బెనిన్ దేశానికి చెందిన గ్రగారి అనే వ్యక్తి 3 రోజులు కష్టపడి తన టోపీపై ఇలా 735 గుడ్లను సెట్ చేసుకున్నాడు. ఆ తర్వాత తలపై పెట్టుకుని బ్యాలెన్స్ చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఆస్ట్రిచ్ల కళ్ళు వాటి మెదడు కంటే పెద్దగా ఉంటాయి. ఇవి గంటకు 70 కిలోమీటర్ల వేగంతో 5 కిలోమీటర్ల పాటు నాన్ స్టాప్ గా పరిగెత్తుతాయి. వీటికి 3 స్టమక్స్ ఉంటాయి. ఇవి చాలా తెలివైనవి. అలాగే ఇవి 3.5 కిలోమీటర్స్ వరకు ఏ వస్తువునున్నా చూడగలుగుతాయి. ఈ అబ్బాయి సైకిల్ మీద ఒక స్టంట్ చేయాలని అనుకున్నాడు. ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఒక ఐరన్ రేక్ అరేంజ్ చేసుకున్నాడు. స్పీడ్ బ్రేకర్ నుండి సైకిల్ ముందుకు రాగానే ముందు టైర్ ఊడిపోయి అబ్బాయి కింద పడిపోయాడు. స్త్రీ లేకపోతే అసలు జననమే లేదు, మనకు గమనమే లేదు, జీవమే లేదు, అసలు సృష్టియే లేదు. పుట్టగానే కూతురిగా, ఆపై సోదరిగా, స్నేహితురాలిగా, భార్యగా, అమ్మగా, అత్తగా, నానమ్మగా, అమ్మమ్మగా ఇలా ఎన్నో రూపాల్లో మనకు ప్రేమను అందించేదే స్త్రీ. కార్యేషు దాసి, కరణేశు మంత్రి, భోంచేసు మాత, ఇలా మగవాడి ప్రతి విషయంలో నీ పాత్ర అమోఘం, నీ సేవలు అనిర్వచనీయం. నువ్వు కేవలం మహిళవి కాదు, ప్రపంచాన్ని కనే ఒక అద్భుత శక్తివి. మాటలకు అందని భావానివి, నీ సేవలకు యాడ్స్ ఆఫ్. మేము సైతం అంటూ అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్న మహిళా మహారాణులందరికీ మన అమ్మలకు మనసారా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.